అవధూత చింతన గురుదేవ దత్త. దిగంబరం భస్మ విలేపితాంగం బోధాత్మకం ముక్తికర ప్రసన్నం నిర్మానసం శ్యామతనుం భజేహం దత్తాత్రేయం బ్రహ్మ సమాధి నిష్టం. నా ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలనుకుంటే గురు స్పేస్ దేవా స్పేస్ దత్త స్పేస్ ఆడియోస్, గురు దేవ దత్త ఆడియోస్ అని ఉంటుందండి, అందులో వినొచ్చు, సబ్స్క్రైబ్ చేయగలరండి. ఈరోజు దత్త చరిత్రలో 7వ రోజు పారాయణం. ఈరోజు మనం సుమతి వృత్తాంతం. సౌనకాది మహామునులారా, బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెప్పిన దీపక వేదధర్మ సంభాషణ ఇంకా కొనసాగింది, సవిస్తరంగా చెబుతాను, ఆలకించండి అని సూత్ మహర్షి సౌనకాది మహామునులకు చెబుతున్నారు. వేదధర్ముడు చెప్పిన అవధూత యదు సంవాదాన్ని ఆలకించి దీపకుడు పులకితగాత్రుడయ్యాడు. గురోత్తమ అంటూ పాదాభివందనం చేశాడు. నీ పాదపద్మాలను భక్తితో సేవించుకునే మహాభాగ్యం నాకు కలిగింది, ఎంత ధన్యుణ్ణి, నన్ను కన్న తల్లిదండ్రులు ఎంత పుణ్యాత్ములు, ఏ గ్రంథంలోనూ దొరకని దత్త మహిమను గురుముఖత వినగలుగుతున్నాను. ప్రహ్లాద అజగర సంవాదం, అవధూత యదు సంవాదం రెండుకి రెండే అత్యంత మనోహరాలు, నిగూఢార్థ ప్రబోధకాలు, అయినా తనివి తీరలేదు, ఇంకా వినాలి, దత్త మహిమలన్నీ తెలుసుకోవాలి అనే కుతూహలం నాలో ఉరకలు వేస్తోంది. దయచేసి మిగతా దత్త కథలు కూడా చెప్పి నన్ను తరింపచెయ్యి, నా జన్మ చరితార్థమయ్యేటట్టు అనుగ్రహించు. దప్పికొన్నవాడు మధుర జలాలను అభ్యర్థించినట్టు నేను ఈ దత్త కథామృతాన్ని యాచిస్తున్నాను, అనుగ్రహించు అని దీపకులు వారు వేదధర్ముణ్ణి కోరారు. దీపక, దత్త కథల పట్ల ఇంతగా నీకు కుతూహలం కలిగింది అంటే నీ జన్మ చరితార్థం అయిందన్నమాట, జనన మరణాలతో సంబంధం లేని మోక్షం నీకు లభించి తీరుతుంది. దత్త కథలలో అద్భుతావహనమైన సుమతి వృత్తాంతం చెబుతాను, శ్రద్ధగా ఆలకించు. సుమతి వృత్తాంతం అనగనగా ఆర్యావర్త దేశంలో ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు, వేదాంగ పారంగతుడు, సర్వ సద్గుణ సంపన్నుడు, సౌమ్యశీలి, శాంత స్వభావుడు, ధర్మపత్ని సమేతుడై యజ్ఞ యాగాది సత్కర్మలు చాలా ఆచరించాడు. కానీ ఎంతకు ఆ దంపతులకు సంతానం కలగలేదు. ఇంకా మన బతుకులు ఇంతే, ఈ తనువులు ఇలా ఒంటరిగా రాలిపోవలసిందే అని దిగులు పడుతున్న ముది ప్రాయంలో వారి కలలు ఫలించాయి. ఆమె కడుపు పండింది, 10 నెలలు మోసి 12 బిడ్డను ప్రసవించింది. బంగారు మేనిచాయితో దివ్య తేజస్సుతో సౌందర్య రాశిలా ఉన్నాడు బిడ్డడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతడు అంధుడని, బధిరుడని, మూగవాడని ఆ తల్లిదండ్రులు గుర్తించారు. ఓలు ఓలున విలపించారు. అవిటివాడైతేనేమి, కొడుకు పుట్టాడు అంతే చాలు అనుకుని గుండెలు రాయి చేసుకున్నారు, అల్లారుముద్దుగా పెంచుకున్నారు, సుమతి అని నామకరణం చేసి సంబరపడ్డారు. కన్ను, చెవి, నాలుక పనిచేయకపోయినా వాటి శక్తిని కూడా పోసుకున్న మతి వైభవంతో రాణిస్తాడని ఆశపడ్డారు. కానీ అది కూడా అడియాసే అయింది. ఏ చైతన్యమూ లేని జడ పదార్థంలా ఎదుగుతున్నాడు. 8 ఏళ్ళు వచ్చాయి, వయసుకి తగిన బుద్ధి వికాసం లేదు, కానీ ముఖవర్చస్సు అబ్బురుపరుస్తోంది. ఉపనయనం చేసి గాయత్రిని ఉపాసింపచేస్తే ఏనైనా బుద్ధి వికాసం కలుగుతుందేమోనని ఆశపడ్డాడు తండ్రి. మంచి ముహూర్తాన ఒడుగు జరిపించాడు, చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించాడు. విన్న అలికిడి ఏది ఆ బిడ్డడి ముఖంలో కనిపించలేదు. తండ్రి గాభీర్యం సడలిపోయింది. అయ్యో నాయనా, ఇంత జడుడువేమిటిరా అని బిడ్డని గుండెలకు హత్తుకొని బోరుబోరున విలపించాడు. బిడ్డలు లేనంతకాలం అదొక్కటే దిగులు, ఇప్పుడు నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేయడం అనుక్షణము అగ్నిపరీక్షరా బాబు అంటూ పరితపించాడు. ఏ జన్మలో ఏ పాపం చేశానో భగవంతుడు ఇలాంటి బిడ్డను అనుగ్రహించాడు, ఇది ఒక పరీక్షే అనుకొని ఆ దంపతులు ఒకరినొకరు ఓదార్చుకున్నారు.
ఒకరోజు సాయంకాలం సంధ్యను ఉపాసింపచేసి 9 ఏళ్ల సుమతిని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు తండ్రి. తనయ్య, ఉపనయనం చేశాను, వేదాధ్యయనానికి యోగ్యత సిద్ధించింది, గురుకులంలో వేస్తాను, గురు శుశ్రూష చేస్తూ అధ్యయనం సాగించు. మాధుకర వృత్తితో ఆకలి తీర్చుకుంటూ వినయ గుణ సంపన్నుడవై వివేకం సాధించు. వేదాధ్యయనం ముగిశాక అనువైన సంబంధం వెతికి వివాహం జరిపిస్తాను. గృహస్థాశ్రమం ధర్మబద్ధంగా నడిపి సత్పుత్రుల్ని పొందు. వారికి నీ బాధ్యతలు నెరవేర్చి వానప్రస్థం స్వీకరించు. అటుపైని అనుబంధాలు తెగతెంపలు చేసుకుని సన్యాసం పుచ్చుకో. ఆ దీక్షతో ముక్తి పొందుదువు గాని. ఇదంతా కూడా బిడ్డని సుమతిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తండ్రి చెప్తున్నారండి. సుమతి అంతా వింటున్నాడు. అతడికి అన్నీ తెలుస్తున్నాయి అనే భ్రమతో ఆ పిచ్చి తండ్రి ఇంతటి భవిష్యత్ ప్రణాళికను ఏకరువు పెట్టాడు. ఆ బిడ్డడు ఉలకలేదు, పలకలేదు, అసలు వినిపించిందో లేదో కూడా తెలియలేదు. తన పుత్ర వ్యామోహానికి తానే దిగులు పడి కళ్ళలో నీళ్లు కుక్కున్నాడు ఆ బ్రాహ్మణుడు. రోజు ఈ తంతు ఉభయ సంధ్యలలోనూ జరుగుతూనే ఉంది. ఒకనాటి సంధ్యా సమయాన సుమతి హఠాత్తుగా నోరు విప్పి మాట్లాడాడు. తనను తానే నమ్మలేనంతగా ఆశ్చర్యచకితుడై వింటున్నాడు తండ్రి. తండ్రి, మీరంటున్న వేదాలు, శాస్త్రాలు, కళలు, కావ్యాలు అన్నీ నేను ఎన్నోసార్లు అభ్యసించాను. అవి ఏవీ నాకు కొత్త కాదు. గుడ్డి, మూగ, చెవిటి, జడు అనుకున్న కొడుకు ఏమిటి, ఇవన్నీ చదవడం ఏమిటి, ఇలా మాట్లాడటం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. ఇందులో ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. నా కథ చెబుతాను, వినండి. ఇంతవరకు నేను 1000 జన్మలు ఎత్తాను. అవన్నీ నా కళ్ళ ఎదుట బొమ్మల్లా కదులుతున్నాయి. ప్రతి జన్మంలోనూ జరిగిన ప్రతి విషయము నాకు జ్ఞాపకం ఉంది. ఎందరెందరు తల్లిదండ్రులు, ఎందరెందరు బంధుమిత్రులు, ఎందరెందరు భార్యాపుత్రులు లెక్కపెట్టి చెప్పడం ఎవడి వల్ల కాదు. ఎన్నెన్ని సుఖాలు, ఎన్నెన్ని దుఃఖాలు, ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని అనుభూతులు. ఓహ్, తలుచుకుంటే తల తిరిగిపోతుంది. నరజన్మలేనా, మృగజన్మలేనా, పశుపక్షి క్రిమికాటకాది జన్మలైనా అన్నీ అనుభవించాను. ప్రతి పుట్టుక ఒక నరకం, మలమూత్ర పంకిలమైన జననీ జఠర నివాసం. శైశవ, బాల్య, కౌమార, యవ్వన వార్ధక్యాలలో సుఖదుఖాల వెలుగునీడలు. స్వయంకృతాలు, పరకృతాలు అన్నీ రుచి చూశాను. భృత్య జన్మల్లో కుంగిపోయాను, రాజజన్మల్లో విర్రవీగాను, పిరికి పందగా పారిపోయాను, మహాసూర్యుడిగా విజృంభించాను, దరిద్ర ధనిక జార చోర కిరాతక కితవ జన్మలు అన్నీ ఎత్తాను, వంచాను, వంచబడ్డాను, త్యాగిగా కీర్తింపబడ్డాను, లోబిగా నిందింపబడ్డాను. సర్వాంగ సౌందర్యాలు, అంగవైకల్యాలు అన్నీ స్ఫురణలో ఉన్నాయి. అవి కలిగించిన నిర్వేదంతో జడ పదార్థంగా మారిపోయి నీ ఇంటిలో పడ్డాను. పూర్వజన్మ స్మృతి లేకపోవడం నిజంగా మానవుడికి వరం. లేకపోతే అందరూ నాలాగా జడ పదార్థాలు అయిపోతారు, నిర్వేదంలో మునిగిపోతారు. సరే, ఆ జన్మలు, ఆ కష్టాలు, ఆ వైరాగ్యాలు వాటి మాటకేం గాని తండ్రి. నువ్వు చెబుతున్న వేదోక్త కర్మల పట్ల నాకు సదభిప్రాయం లేదు. అవి నాకు రుచించవు. యజ్ఞయాగాదులు చేయడం, స్వర్గ సౌఖ్యాలు అనుభవించడం, సంపాదించుకున్న పుణ్యం కరిగిపోగానే మళ్ళీ భూలోకంలో గర్భవాసన రకం అనుభవించడం, ఏదో ఒక జన్మయత్రం, మళ్ళీ దుష్కర్మలు, సత్కర్మలు, నరకయాతనలు, స్వర్గ సౌఖ్యాలు అనుభవించడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం, ఇంతే కదా. జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడటం, దీనికి విసుగు విరామం లేదా? నువ్వంటున్న కర్మ మార్గం ఇంతకన్నా ఉన్నత పదాన్ని అందిస్తుందా? ఇంతకన్నా ఉన్నత పదం ఉంది అని అసలు నువ్వు గుర్తించావా? జనన మరణాలకు అతీతమైన శాశ్వత ఆనంద ధామం కదా మనం కోరుకోవలసింది. దాన్ని పొందాలి అంటే జ్ఞానమార్గం ఒక్కటే శరణ్యం. నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించడమే జ్ఞానమార్గం. సర్వసంగ పరిత్యాగము, రాగద్వేషాది ద్వంద్వాలకు లొంగని ప్రవృత్తి అలవర్చుకోవడమే జ్ఞానం. ఇది ఉన్నవాడికి దుఃఖాలు ఉండవు, కర్మబంధాలు ఉండవు, జన్మరాహిత్యమే పార్యంతిక ఫలం. తండ్రి, ఇది నువ్వు తెలుసుకోవాలి. ఆశ్చర్యచకితుడై క
కళ్ళు అప్పగించి వింటున్న తండ్రి రవంత తీరుకున్నాడు. ఇంతటి జ్ఞాని తన ఇంట పుట్టినందుకు ఆనందం కలుగుతున్నా చిన్నవాడి వైరాగ్య ధోరణి కలవరపరుస్తోంది. జడు అనుకున్నవాడు జ్ఞాని అయ్యాడని సంతోషించాలో, ఈ ధోరణికి దుఃఖించాలో అగమ్య గోచరంగా ఉంది. నాయన, ఏమిటి ఈ మాటలు? ఏమిటి ఈ ధోరణి? ఒక్క నిమిషంలో ఇంతటి చైతన్యం నీకు ఎలా కలిగింది? పూర్వజన్మల స్మృతి ఎలా దొరికింది? ఏదైనా శాప కారణంగా ఇలా జన్మించావా? నన్ను, మీ అమ్మను మళ్ళీ దుఃఖసాగరంలో ముంచి వెళ్ళిపోతావా? అసలు నీ జన్మ రహస్యం ఏమిటో చెప్పి కాసింత ఊరిట కలిగించరా తండ్రి. వేద వేదాంగాలు అభ్యసించిన కన్న తండ్రి పుత్ర వ్యామోహంతో ప్రాధేయపడుతూ ఉంటే సుమతికి నవ్వు వచ్చింది. జనక, నీకు పుత్రుడుగా జన్మించడానికి ముందు నేను మరొక బ్రాహ్మణుడి ఇంట జన్మించాను. సర్వశాస్త్రాలు అభ్యసించాను. ఆ ఇంటికి వచ్చి పోయే సాధు సజ్జనులతో సాంగత్యం లభించింది. వేదాంత చర్చలు అనేకం సాగించాను. ముక్తి మార్గాలు తెలుసుకున్నాను. జ్ఞాన భాస్కరుడు ఉదయించాడు. అంతరంగం నిండా వెలుగు వెన్నెలలు అలుముకున్నాయి. బుద్ధి పరమాత్మ చెంగట నిలిచింది. యోగాభ్యాస బలం వల్ల ఆ నిష్ఠను చెదిరిపోకుండా నిలుపుకున్నాను. ఏకాంత వాసంతో చాలా కాలం గడిపాను. నా నిష్ట పరిపక్వ దశకు చేరుకొని బ్రహ్మ సాక్షాత్కారం లభించే అదనులో ప్రమాదవశాత్తు మరణించాను. యోగశక్తి కారణంగా అప్పటి నుంచి నాకు పూర్వజన్మల స్మృతి కలిగింది. నేను చేసిన జ్ఞానదానాల ఫలితంగా 10,000 పూర్వజన్మల్లోని అన్ని విషయాలు నా స్మృతి పదంలో నిలిచాయి. నిర్వేదంతో సంగీతాతీత ద్వంద్వాతీత సుస్థితి అలవడింది. దానిని ఈ జన్మలోనూ కొనసాగించదలిచాను. కనుక ఇప్పుడు నా జ్ఞాన మార్గం విడిచిపెట్టి నువ్వు చెబుతున్న కర్మ మార్గం అవలంబించలేను. ఏ మార్గంలో ఎవరు ప్రయాణించినా గమ్యం చేరుకోవడమే అందరి లక్ష్యమును. నా మార్గంలో నా గమ్యం చేరుకుంటాను. అందుకని ఈ జడస్థితి కాలం వృధా చేసుకోకూడదు కదా. ఈ శరీరానికి ఏ క్షణంలో ఏది మూడుతుందో ఎవరికి ఎరుక. కనుక ముక్తి లభించే వరకు అనుక్షణము ఆత్మానుభవపరుడునై తదేక నిష్ఠతో గడపడం నా దృఢ సంకల్పం. నీ ఇంట పుట్టాను కనుక పితృఋణం తీర్చుకోవడం నా కర్తవ్యం. జ్ఞానదానంతో ఋణ విముక్తి పొందుతాను. నీకేమైనా సందేహాలు ఉంటే అడుగు. క్రిందటి క్షణం వరకు జడుగా ఉండి ఇప్పుడు ఇంతటి జ్ఞానిగా ప్రసంగిస్తున్న కొడుకు ఆ తండ్రి కంటికి మహాయోగీశ్వరుడిలాగా కనిపించాడు. హిమాలయ శిఖరంలా స్ఫురించాడు. సుమతి అని తాను పెట్టిన పేరు సార్థకమైందని సంబరపడ్డాడు. వత్స, ఇంతకీ ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో చెప్పావు కాదు. ఈ జన్మ పరంపరల్లో ఇలా మునిగి తేలవలసిందేనా? ఏతాములాగా కిందికి పైకి వంగుతూ లేస్తూ సాగవలసిందేనా? దీనికి విడుమర ఏమిటి? దయచేసి తెలియచెప్పవయ్యా అన్నాడు. కన్న కొడుకుతో మాట్లాడుతున్నానన్న చనువు, మహాజ్ఞానితో మాట్లాడుతున్నానన్న బెరుకు విప్పుడు స్వరంలో వినిపించాయి. మళ్ళీ నవ్వుకున్నాడు సుమతి. తండ్రి, నా మాటల మీద మీకు నిజంగా గురి కుదిరింది కదా? అయితే చెబుతున్నాను విను. ఈ సంసారం నిస్సారమని నువ్వు గ్రహించగలిగావు. ఇంకా ఆలస్యం దేనికి? వెంటనే గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టు. వానప్రస్థం స్వీకరించి అమ్మతో సహా అడవులకు బయలుదేరు. నిస్సంగత్వం అలవర్చుకో. అటుపైని సన్యాసాశ్రమం స్వీకరించు. క్షేత్రజ్ఞ సమైక్యాన్ని సాధించు. ద్వంద్వాలను జయించు. ఏకాంతవాసంతో యోగాభ్యాసంతో అంతరింద్రియాలను నిగ్రహించు. భిక్షాటనతో దేహాన్ని నిలుపుకుంటూ నిరంతర జాగరూకుడవై యోగ మార్గాన పయనిస్తే ఆత్మ బ్రహ్మైక్యానుసంధానం అబ్బుతుంది. భవరోగాలకు అన్నింటికీ అదే దివ్య ఔషధం. జనన మరణాల ఘటీ యంత్రం నుంచి విడుమరకు అదే సాధనం. మరొకటి లేదు. యోగ మార్గావలంబనమే శరణ్యం. ఈ క్షణంలోనే దృఢంగా సంకల్పించుకో. నాయన, కళ్ళు తెరిపించావు. ఈ సంసారం నుంచి బయటపడాలి బయటపడాలి అని కోరుకోవడమే తప్ప బయటపడే మార్గం తెలియక ధైర్యం చాలక కొట్టుకుంటున్నాను. దారి చూపించావు, ధైర్యం కలిగించావు. జన్మ పరంపరల సుడిగుండం నుంచి తప్పించే ఆ యోగ విద్యను నాకు ఉపదేశించు. భవదవాగ్నిలో మాడిపోతున్న నా అంతరంగానికి బ్రహ్మజ్ఞానమనే జడివానతో ఉపశమనం కలిగించు. అవిద్యా కృష్ణ సర్పం కాటువేసి మూర్చపోయిన నన్ను
నీ మంత్రోపదేశంతో తెలివికి తీసుకురా. ఇల్లు, ఇల్లాలు, బిడ్డలు, ధనధాన్యాలు, అప్పో ఒకటేమిటి, 1000 పాసాలు ముడివేసుకుని గిలిగిలా తన్నుకుంటున్నాను. యోగ విద్య అనే కొడవలితో నా బంధనాలు ఛేదించి స్వేచ్ఛ ప్రసాదించు. తండ్రి, యోగాభ్యాసానికి కావలసిన పరిణితి నీకు వచ్చింది కనుక తప్పకుండా ఉపదేశిస్తాను. వెనుకటికి దత్తాత్రేయ యోగీంద్రుడు అలక్కుడుకు చెప్పిన యోగ విద్యను నీకు చెబుతాను. శ్రద్ధగా ఆలకించి గ్రహించు. తనయ, నువ్వు బోధించే యోగ విద్యలో ఈ అంశాలు వస్తాయో రావో, మళ్ళీ చివరిలో నాకు గుర్తుంటాయో ఉండవో, అందుకని ముందే అడుగుతున్నాను. ఈ దత్త యోగీంద్రుడు ఎవరు, అలర్కుడు అంటున్నావు, ఆయన గారెవరు? వీళ్ళ జన్మ వృత్తాంతాలు ముందుగా తెలియచేసి అటుపైని యోగ విద్య అందుకో. తండ్రి, అడగవలసిందే అడిగారు, వీరిద్దరి గురించి చెప్పకుండా యోగ విద్యను ఎలా చెప్పగలను? ముందుగా దత్త యోగీంద్రుడి ఆవిర్భవానికి హేతుభూతమైన పావన గాథను చెబుతాను, వినండి. ఇది అండి ఈరోజు సుమతి కథ. రేపటి రోజున మనం సుమతి కౌశిక వృత్తాంతం తెలుసుకుందాం. ఇది 7వ రోజు పారాయణం సంపూర్ణం. సర్వం సద్గురు దత్త చరణార విందార్పణమస్తు. లోకాన్ సమస్తాం సుఖినో భవంతు. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.